అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? ఏంటి, ఇంటికి వచ్చేసారా? ఇట్స్ ఆల్రెడీ 8-9 నుంచి కర్ఫ్యూ. ఏ టైంలో ఉన్నాం కదా, ఏ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాం కదా అందరం. వాట్ టు డూ, వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. బట్ మనం మనుషులుగా ఈ టైంలోనే ఒకళ్ళకొకళ్ళు ఉన్నామని భరోసా ఇచ్చుకోవాలి. అది మాట సాయం అవ్వచ్చు, మన దగ్గర ఉంటే డబ్బు సహాయం అవ్వచ్చు, ఒక డాక్టర్తో మాట్లాడడం కావచ్చు, ఏదైనా ఎనీథింగ్, అసలు మీరు ఎలా ఉన్నారు అని కనుక్కోవటం కూడా ఈ రోజుల్లో సాయమే. జస్ట్ చాలా రోజులైంది అందరినీ కలిసి టఫ్ సిచ్యువేషన్స్, ఎలా ఉన్నారు ఏంటి ఒకసారి పలకరించి కాసేపు మీతో మాట్లాడి మీరు అడిగిన పాటలు పాడి మీ మనసుకి కొంచెమైనా ప్రశాంతత దొరుకుతుందేమో అని చెప్పి ఆ ఉద్దేశంతో లైవ్కి రావడం జరిగింది. ఐ రీడ్ అవుట్ ది కామెంట్స్. ఒకసారి హాయ్ చెప్పండి. వనిత హాయ్. ఓ మై గాడ్, హాయ్ మేడం, హౌ ఈజ్ యువర్ హస్బెండ్? ఎస్, మై హస్బెండ్ ఈజ్ ఫైన్. హీస్ ఆల్సో డూయింగ్ గుడ్. హీస్ ఆల్సో డూయింగ్ హిస్ బెస్ట్. హలో మేడం, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. శ్రీకాంత్ గారు, ఆల్ రైట్. హలో మ్యామ్, మై నేమ్ ఈజ్ రామ్ సుధీర్. హాయ్ రామ్ సుధీర్. ఓ, అదే మీ ఐడియా, ఆల్ రైట్. యూ గివ్ అస్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ స్వరాభిషేకం. సంగీత్, థ్యాంక్ యూ సో మచ్. హలో మేడం, పెదవి దాటని మాట సాంగ్ పాడరా? చెప్పాను కదా, యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు కాసేపు అన్నీ మర్చిపోయి, అన్నీ మర్చిపోవడం కష్టం లేండి, ఏదో ఒకటి తెలుస్తూనే ఉంటుంది, బట్ కాసేపు నా పాట మీకు ఆనందాన్ని కలిగిస్తుందంటే అందుకంటేనా? పెదవి దాటని మాట ఒకటి ఉంది, తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది, అడగవి త్వరగా. గోదావరి మూవీ నుండి అందంగా లేనా సాంగ్ పాడండి. అందంగా లేనా అసలేం బాలేనా, నీడు చూడు కాననా, అలుసైపోయానా అసలేమీ కానా, వేషాలు చాలే పొమ్మనా, అందంగా లేనా అసలేం బాలేనా, నీడు చూడు కాననా. ఇంతమంది సంగీత ప్రియులను ఒకే చోట చూడటం చాలా బాగుంది, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ వేళలో పాట పాడండి. ఓ మై గాడ్, అలా రోల్ అయిపోతూ ఉంటే ఐఎమ్ అ బిట్ కన్ఫ్యూజ్డ్, బట్ స్టిల్ ఐ ట్రై మై బెస్ట్. ఒక్కసారి నీలి నీలి ఆకాశం పాడండి ప్లీజ్. సుమి, ఇట్స్ గాన్. సారంగధరియా సాంగ్. సారంగధరియా నాకు చాలా నచ్చిన పాట ఈ మధ్యకాలంలో వచ్చిన పాటల్లో. నా నీ కొడి భుజం మీద కడవా, నీ పుట్ట పురైకలు మెరియా, నరియా, దీని పేరే సారంగధరియా. బ్యూటిఫుల్ ట్యూన్ కదా. పల్లెల్లో ఎక్కడో వాళ్ళు అలా ఇట్లా పాడుకుంటూ చక్కగా పనులు చేసుకునే వాళ్ళంటే రామ చక్కని సీతకి. ఓకే. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట, రామ చక్కని సీతకి. యువర్ ఫ్యామిలీ లుక్స్ గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ అంజు. థ్యాంక్ యూ అంజు, యువర్ వాయిస్ ఇస్ స్వీట్ సో. థ్యాంక్ యూ రూపా. ఈ వేళలో సాంగ్ పాడరా గాయకులు ఆనంద్ గారు. యాక్చువల్లీ ఏంటో ఈ కరోనా, ఏంటో ఇదేంటో, నిజంగా లిటరలీ
హోప్ అనేది పోతుందేమో జీవితంలో అని అనిపిస్తూ ఉంటుంది. వెంటనే మళ్ళీ రొటీన్లో పడిపోతాము. మన కుటుంబ సభ్యులను చూస్తుంటే అనిపిస్తుంది, లేదు మనకి చాలా బాధ్యతలు ఉన్నాయి, వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అనిపిస్తుంది. బాలుగారిని పొట్టను పెట్టేస్తుంది కరోనా. నిన్నటికి నిన్న జి ఆనంద్ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమందో మన ఆత్మీయులు కోల్పోతూ ఉన్నాం. దీనికి అంతం ఎప్పుడో ఏంటో భగవంతుడిని నిజంగా గట్టిగా ప్రార్థిద్దాం. దట్ అండ్ మనందరూ నిజంగా బాబోయ్ ఏం చేసినా తక్కువే అవుతుందండి. హెల్త్ వర్కర్స్, డాక్టర్స్, నర్సులు, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మనందరినీ సేవ్ చేయడానికి వస్తున్నారు. అంటే ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు. యువర్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ప్లీజ్ వనిత. మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ చాలా ఉన్నాయి. షేర్ సమ్ మెమరీస్ విత్ బాలుగారు. ఒకటా రెండా? బాలుగారు వెరీ ప్యాషనేట్ అంటే ఒక మనిషి, అంటే ఒక గాయకుడిగా పుట్టడం అనేది చాలా గొప్ప విషయం. అంటే పూర్వజన్మలో ఎంతో సుకృతం చేసుకుంటే తప్ప ఈ జన్మలో గానం అబ్బదంటారు కదా, అటువంటిది. ఆయన పాటలు పాడిన ప్రతి క్షణం, ఏ పాట పాడినా ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఆయనకి గుర్తుంది. అంటే హీ లివ్డ్ దోస్ మూమెంట్స్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్. ఓకే, హీ లివ్డ్ ది సాంగ్ అనేది మనకి వింటూ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది. అంత అందంగా జీవించారు, అంత అందంగా ప్రేమించారు ఆయన పాటల్ని, అంత అందంగా మనకు వినిపించారు. దట్స్ హిస్ డెసిషన్ ఏమో అనిపిస్తుంది వెళ్ళిపోవడం తొందరగా కూడా. ఎన్న సాంగ్ తమిళ్లో ఇష్టం? ఓకే, నేను చదవగలిగానా? నాకు, నేను పాడిన పాటల్లో తమిళ్లో నాకు ఇది చాలా ఇష్టం. నినైతవరం కేట్టు మనం పడుకుమ ஒரு பாட்டு இனிக்கும் ஸ்வரம் கேட்டு அதை எடுத்து செல்லும் காற்று கோலமேனிதாய் எந்தன் கனவில் தோன்றுமே வரம் தாராதோ மரம் இனி தீராதோ காதல் தாகம். And what is that? Rudra. Alright. Premiyaka. Ma'am, Kannada song. Kannada song, ఏ పాట పాడాలి కన్నడలో మీకు? ఓకే, ఏం పాడు? నీలాముగం. నో నో, కన్నడ వెయిట్. ఐల్ సింగ్ అ నైస్ సాంగ్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు సాంగ్ ప్లీజ్. ఓకే. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు.